ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చును. కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వ వచనం. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. సమ్స్ చాప్టర్ 37:4 వర్సే. ప్రియమైన సహోదరి సహోదరులకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. దేవుడు మనకిచ్చిన వాక్యమును ధ్యానించినప్పుడు దేవునిలో సంతోషించడం అంటే ఆయన సన్నిధి సామీప్యతను, ఆయన వాక్య సత్యాన్ని, నీతిని బట్టి ఆనందించాలని కోరుకోవడం. నీవు సర్వశక్తునియందు ఆనందించినప్పుడు, నీ ముఖమును దేవుని తట్టు తిప్పినప్పుడు నీ కోరికలను తీర్చును. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నీవు ఎక్కించబడదువు. వాక్యం ఇలా సెలవిస్తున్నది, నాయందు మీరును, మీయందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును, తన హృదయ సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను అని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి. ఆయన యందు సంతోషించిన వారి కోరికలను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచును. దేవా, నిరీక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. దేవునిని వెతుకువారు ఆయనను స్తుతించెదరు. వారి హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ప్రియులకు నిద్రించుచుండగా ఇచ్చును. ఆయన యందు సంతోషించు వారికి కావలసిన అవసరతలు తీర్చును. దేవుడు హృదయములను పరిశోధించువాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. దేవుణ్ణి బట్టి సంతోషించి ఆనందించువారు అనేకమైన దీవెనలు పొందుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుణ్ణి బట్టి, ఆయన మన జీవితంలో చేసిన కార్యములను బట్టి సంతోషించినప్పుడు నీవు అడుగు ప్రతి వాటిని ఆయన నీకిస్తాడు. అబ్రహాము దేవునిలో ఆనందించినందున ఆయన్ను గొప్ప జనముగా చేసినవాడు. ఆయన్ను బట్టి ఆనందించిన దావీదుకు రాజ్యాధికారం ఇచ్చినవాడు. కష్టాలలో ఉన్నా సరే దేవుని యందు సంతోషించిన యోబుకు మరలా తన స్వాస్థ్యమును ఇచ్చిన దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చలేడా? హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు, నిన్ను పరిశోధించగలిగిన దేవునికి నీ ఆశలు, నీ కోరికలు తెలియవంటావా? అమ్మ అడిగితేనే అన్నం పెడుతుందేమో, కానీ మన దేవుడు నీవు అడగకపోయినా నీ ఆశలను ఎరిగినవాడు. వాటిని నీకు ప్రాప్తించగల సమర్థుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమైతే దేవునిలో కాక ఈ లోకంలోని వాటిని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉంటాము. మనకు జీవం ఇచ్చిన దేవునికి మాత్రం కొన్నిసార్లు పక్కకు తోసివేస్తాము. అలా చేసినప్పుడు మన కోరికలు ఎలా సిద్ధిస్తాయి? దేవుని వాక్యం ద్వారా ఇలా సెలవిస్తున్నాడు, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయక నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఎరిగి ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది అనియు ఘనమైనదనియు దానిని ఘనముగా ఆచరించిన ఎడల ఆ దినమందు లోకవార్తలు చెప్పుకొనక దేవుని సన్నిధిలో ఆనందించి గడిపిన ఎడల
నీ కోరికలను తీర్చి నిన్ను ఉన్నతమైన స్థలముల్లో ఉంచుతాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు సంతోషించుచు, ఆయన సన్నిధిలో కూడుకొని ఆయనను మహిమపరచుచు, ఆయనకు ఇష్టులుగా ఉండిన ఎడల మనలోని ప్రతి హృదయ వాంఛలను ఆయన నెరవేరుస్తాడు. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, రాజులకు రాజైన దేవా, నీ యొక్క సుందరమైన పాదములకై లెక్కించలేని వందనములు ప్రభువా. సమస్తమును ఎరిగినవాడవు, హృదయ లోతులు తెలిసినవాడవు, మా హృదయములను చదవగలిగినవాడవు. నీకు దాగి ఉన్నది ఏదీ లేదు తండ్రి. మిమ్మల్ని బట్టి ఆనందించుచు, మీ నామమును బట్టి సంతోషించుచు, వారి ఆశలను కోరికలను ఫలింపజేయువాడవు ప్రభువా. ఈ లోకమును బట్టి కాక, అశాశ్వతమైన ఈ మనుషులను బట్టి కాక, మిమ్ముల్ని బట్టి సంతోషించు వారముగా మమ్ములను మా హృదయములను తిప్పమని, నిత్యము మీ సన్నిధిలో ఆనందించు వారముగా చేయమని, ఊహించలేని కార్యములు మా జీవితాలలో జరిగించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ ప్రియులను జ్ఞాపకం చేసుకొని వారి హృదయవాంఛలను తీర్చమని సర్వశక్తివంతుడైన యేసయ్య జీవం గల నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.